నమస్కారం, నా పేరు గొంగల కురవ నల్లారెడ్డి. మాది కర్నూలు జిల్లా ఆస్పిరి మండలం తంగరడన గ్రామం. మాకు వచ్చేసి ఎకరన్నర పొలం ఉంది. దాంట్లో మేము మిరప, టమోటా, బీర, అదేవిధంగా కిచెన్ గార్డెన్ వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనకి మిరప, బీర రెండు పంటలు కటింగ్ దశలో ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేసి మిరపని ఇప్పుడు ఒకసారి కటింగ్ చేయడం జరిగింది, బీరని రెండుసార్లు కటింగ్ చేయడం జరిగింది. ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కొనసాగించాము. అప్పుడు కొనసాగించినప్పుడు దాని నుంచి దీనికంటే రిజల్ట్ దానికే తక్కువ పెట్టుబడి పేరుతోన ఎక్కువ లాభం పొందడము, అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన కెమికల్ వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని మేము ప్రకృతి వ్యవసాయంలోకి మారడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పొలం మాదే, ఇది చూడొచ్చు మీరు. మేము ఇప్పుడు ఈ పొలాన్ని పూర్తిగా 100% ZBNF మాత్రమే వాడాము, కషాయాల నుంచి వాడాము. మేము ప్రకృతి వ్యవసాయము కషాయాలు వాడే ఇది 100% రిజల్ట్ రావడం జరిగింది. మాకు ఇది మాకు ఇంత రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం మేము మొదటగా దుక్కి తినడము, అదేవిధంగా దుక్కిలోన ఘనజీవృతము ఒక కింట వేయడం జరిగింది. ఆ తర్వాత నారుని శుద్ధి చేశాము బీజామృతంతోన. తర్వాత చెట్టు పెరగడానికి కొంచెం మేము జీవామృతము పారుపోసాము. తర్వాత చెట్టు పెరగాలని కొంచెం ఇంకా వావిల్య కషాయము మరియు తూటికాడి కషాయం వాడడం జరిగింది. తర్వాత పూత వచ్చినప్పుడు, పూత దశలో ఉన్నప్పుడు పూతకు కొంచెము పురుగు పడడం జరిగింది. ఆ పురుగు పడినప్పుడు మేము బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేశాము. తర్వాత కంట్రోల్ కాలే, మేము బ్రహ్మాస్త్రం వాడినా కూడా ఇంకా కంట్రోల్ కాలే. కంట్రోల్ కాలే ఎందుకు, ఇదేం కంట్రోల్ కాలే కానీ మళ్ళీ మేము అగ్నేశ్వరాన్ని ఒకసారి స్ప్రే చేశాము. అప్పుడు మాకు 100% ఈ మగ్గు పురుగు అనేది, ఈ కాయ తొలచు పురుగు అనేది చాలా వరకు నివారణ అయ్యింది. ఈ పొలం ఇంత బాగా ఎలా పండిందబ్బా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మిరప మేము ఈ మనము నీళ్ళు మాకు కూడా చాలా తక్కువే వస్తున్నాయి. వర్షం రానందుకు మాకు కూడా నీళ్ళు చాలా బాగానే భారీ ఇంత ముందు ఇంచు వచ్చేటివి, ఇప్పుడు ఇంచుల్లో కూడా అర్ధించు రావడం జరుగుతుంది. మేము ఈ బెట్టకు రాకున్నట్లు మేము పొలము ఎప్పటికప్పుడు జీవంతము పరవస్తున్నాము. దానివల్ల ఒక వారం వరకు మనకి ఈ బెట్ట అనేది, బిడద అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. దానాలు కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుంటాను. ఎందుకంటే సుభాష్ పాలేకర్ చెప్పిన విధానంతో పాటు నేను నేర్చుకున్నాను అన్ని కూడా కషాయాలు ఎలా చేయాలనేది. నేను కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని నేనే స్ప్రే చేసుకుంటాను. జీవనంతము రెండు సార్లు కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మాస్త్రం కూడా నేనే సొంతంగా తయారు చేసుకుని సొంతంగా కొట్టడం జరిగింది. మరియు వావిలా కషాయం, తూటికాడి కషాయము, మరియు పుల్లటి మజ్జిగ ఇవన్నీ కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని నేనే సొంతంగా కొట్టడం జరిగింది. నాకు రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. మేము ఓబల కషాయము అది తెచ్చి కొట్టినాము. అప్పటికి చెట్టు ఒక హైబ్రిడ్ అయింది. అది అయిన తర్వాత అది ఇంకోటి ఏమో అన్నారు కదా సార్, దాన్ని అది ఆకులు తెచ్చినాడు మా వాడు తెచ్చినాడు. అది మూడు మాటలు పొంగి వచ్చిన తర్వాత మేము తెచ్చుకొని మరి కొట్టుకున్నాము. అప్పుడు చెట్టు తేలికొచ్చింది. తేలికొచ్చిన తర్వాత సరేలా ఈడే ఇట్ల మందు కొట్టినాడు అనుకున్నాం మేము. ఏ ఇది బాగా కొట్టండి అయినా బాగుంటుంది అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మేము అప్పుడు అదే పాటించినాం. అదే మన పిల్లోడు చెప్పాడు కదా మంచి ఇంట్లో మనం కొట్టుకుంటే ఏమని కలిసి కొట్టుకున్నాము. చెట్టు ఒక్కొక్క పరాడికి ఒక్కొక్క పరికి వృద్ధి వచ్చింది. అడిగి ముందరంగిటి పోయి మందులు తెచ్చుకొని కొడదాం అనుకున్నాం. మరి మందు అపహిచ్చి చెప్పించాం. ఒప్పించి మరి ఇదే మజ్జిగి పిల్లటి మజ్జిగి కొట్టుకున్నాము. ఇవన్నీ చెప్పినవన్నీ తయారు చేసుకొని మేము కొట్టుకొని ఉపయోగం చేసుకున్నాం. ఇప్పటికంటే మాకు పొలమే ఒక రకంగా మేలు. అప్పటికే ఇప్పటికీ మేలు.
దీనికి సామాన్యంగా అంటే ఒక 20-30 వేలు అంది కాదు. ఈ మందులకి మాకు పైన ఒక 20 వేలు పైన పోతుండేవు, 40 వేలు పోతున్నావు. ఇందుకీ ఇది పెట్టుబడి తక్కువైంది. ఈ లాస్ట్ కల్లా ఈ మెరకాల పంట పడినల్లా అప్పులకి అయిపోతున్నాయి, మాకు రూపాయి మిగిలటం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఏదో మంచి పని మాకేం బాగానే ఉంది సార్. రూపాయలు 30 భాగం మాకు పంట మీద నమ్మకం ఉంది. మీ వ్యవసాయం ధరలు మీ నుంచి మేము బాగా పడినాము. మీరు చెప్పిందానికి మీ ద్వారా మాకు అన్ని ఇందాలు బాగుంది. మనకంటే దిగుబడి వచ్చింది, పంట కానీ కాయ కానీ బాగా నీట్గా వచ్చింది. ఎప్పుడు నా లైఫ్లో కానీ చూడలేదు ఈ కాయన, ఇంత నీట్గా కాయి, ఇంత నీట్గా ఈ పని చేసుకుందానికి ఈ కాయ నీట్గా లేకుండా మచ్చ రావడము, ఆ తెగులు రావడము. ఒక మచ్చ బలేసారంగా మా చేనులో కాయల్లో చంపుకుంటే కానీ మచ్చనే కాయ నన్ను చూడలే. మాకు ఈ సంవత్సరం బాగుంది, పంట బాగుంది, పైరుగా బాగుండదు సార్. మాకు అదే, మేము అదే ఆలోచిస్తున్నాము. ఇదే ప్రకృతి ఇట్టే ఉంటే బాగుంటుంది, ఏది అందరూ బాగుపడేది మంచిదే కదా, అందరికి ఇదే పని ఉంటే కానీ బాగానే ఉంటుంది కదా అనుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నల్లారెడ్డి, మా ఊరు తంగడోన. నేను తంగడోన గ్రామంలోనే ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. సో మా ఆస్పరి మండలం మొత్తం కరువు ప్రాంతంగా గుర్తించడం జరిగింది కర్నూలు ప్రభుత్వం వారు కూడా. సో ఈ సంవత్సరం అయితే వర్షాలు ఏం పడలేదు. ఫస్ట్ ముందుగా నల్లారెడ్డి అనే రైతుని, వాళ్ళ నాన్న వెంకటరాముడిని ముందుగా మాట్లాడుకొని మేము వేసదుక్కల నుండి ఫస్ట్ రెండుసార్లు ఘనజీవామృతం వేసదుక్కలు, రెండుసార్లు ఘనజీవామృతం వేయించాము. తర్వాత వర్షాలు తొలకరి వర్షాలు రావడం కానీ వీళ్ళు చిన్న నీళ్ళకే, కొద్ది నీళ్ళు పాటికే మిరప నాటించాము. మిరపని నారు విత్తన శుద్ధి ద్వారా బీజామృతం విత్తన శుద్ధి చేయి నారు శుద్ధి చేయించి నాటించాము. సో మంచిగా ఉంది. తర్వాత రెండుసార్లు మూడుసార్లు మళ్ళీ జీవామృతం పారించాము. దాని ద్వారా మరి మధ్యలో ఒకసారి ఘనజీవామృతం వేసాము. సో మంచి రిజల్ట్ వచ్చింది. దాంట్లో వీళ్ళు రైతు కూడా, బాబు బాగుంది ఇది, మంచి రిజల్ట్ ఉంది, కాయ కూడా షైనింగ్ ఉంది. వేరే మిరప ద్వారా పోయి చూసేస్తే, వేరే రైతు దగ్గర చూసేస్తే మా మిరప చూస్తే తేడాగా ఉంది, బాగుంది. మీది బాగుంది, మీ పద్ధతి ప్రకృతి వ్యవసాయం సేద్యం బాగుంది. సో ఇంత అరకూర వర్షాల్లో కూడా మా పంట బాగుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా మేము కూడా ఇలాంటి వర్షాలకైనా మా ప్రకృతి వ్యవసాయం చేస్తామని రైతులు కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇప్పుడు ఫస్ట్ కోతకి 35 సంచులు కోయడం జరిగింది మిరపకాయలు. ఇప్పుడు మరి రెండోసారికి కూడా ఒక 35 ప్యాకెట్లు అవుతాయి, ఇంకోసారికి ఒక 20 ప్యాకెట్లు అవుతాయి. దాదాపు అంటే ఒక 6 క్వింటాలు ఒక 8 క్వింటాలు మిరప మాకు సాగు అయింది ఈ సంవత్సరము. ఇది మాకు దాదాపు అంటే పోయిన సంవత్సరము 12,000 క్వింటా 8,000 క్వింటా వరకు ఉంది. ఈ సంవత్సరము రేటు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈసారి కూడా ఒక 10,000 రూపాయలు 9,000 రూపాయలు ఉంటే మంచి దిగుబడి వచ్చినట్లే. మా ఊర్లోకి ఇంకా మేమే ముందు స్థానంలో ఉన్నట్లు మెరుపులోన. ఇంకా దీని నుంచి మేము చాలా మంచి లబ్ధి పొందడం జరిగింది. ఇప్పటికి పెట్టుబడి అంటే ఇప్పుడు 15-20-30 ప్యాకెట్లు పడింది సార్. ఇది ఫస్ట్ కోత 30 ప్యాకెట్లు పడింది, రెండో కోత 40 పడుతుంది. 40 అయితే ఇప్పుడు అదొక 3 క్వింటాళ్ళు, ఇది ఒక 2.5 క్వింటాళ్ళు, 5.5 క్వింటాళ్ళు, 5.5 క్వింటాళ్ళు ఇంకా అంతకు ఒక 10 క్వింటాలు, మొత్తం 10 క్వింటాలు పంట వచ్చింది ఈ అర్ధం ఎకర్లోనే. అప్పుడు పెట్టుబడి పెట్టినా కానీ మాకు బాగంటే 10 క్వింటాళ్ళు 15 క్వింటాళ్ళు వస్తున్నాకు. ఫుల్ ముందేసి 20,000, 30,000, 40,000, 50,000 ఖర్చు పెట్టుతూ ఇంక ముందులంగిట్టే పోతే వాడు ఎంత చెప్తే కొనాల్సిన తప్పదే మాకు అతనికి తప్పనిసరి. వాడు 1,000 అంటే చెప్పాలా, వాడు 3,000 అంటే చెప్పాలా, వాడు 10,000 రూపాయలు అయ్యి బిల్లు అంటే కానీ చెప్పాలి, వద్దరలే సదరా అట్లా తీసుకొని కొట్టిస్తుంటే. ఈ సంవత్సరం వ్యవసాయం ధరతో బాగా పంట మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కాయ కానీ నీటికి మచ్చలేదు, దీంట్లో సుగము కాయ మొత్తము తెల్లగా పడిపోతుంది సార్. అది ఏమి చూస్తుందో మనకేం తెలీదు. తెల్లగా అంటే 30 భాగం తెల్లగాయి, 15 భాగం ఇది. దాన్ని మార్కెట్కి వేసిపోతే 15,000 క్వింటం పోతుంది ఇది. అప్పుడు ఫస్ట్ ఈ ఫస్ట్ కోత తెమ్మితే 15,000, రెండవ కోతది అదే రేటుకే తగ్గుతుండే.
Plastik kota itu mari telagai, aja ini sunu kota itu kai, ingat puru dewa di antara undu itu, apuru tak tuh ntar itu, pan ini mani belu, temi belu, ah prakar, nah ibu beti di samar kedua boga, boga ini padain lah tuh sani aja, merkai, ini sani aja merkai beti beti, sengen rodo lagi, ini panta matram bagus sendiri, rate akwa, ane dini minda ala sistemnya. Ah, ipuri sayung kaya unde kabate, sana kante ipuri kaya lekka na rate ke lekka kante, ira wel kintam kacang pole di. Mana mana ay dalone, inde kante kalar bau unde, kaya sayung unde. Na kacang beke sih ipuri matam saro, ipuri lekka lekka sekunde, ay inde kintalan ko, inde bodol nala bay inor palian wabelo, paina ya. Ini adalah nalar baik itu. Enggak nalar baik itu bel kerja punya. Yang nalar bel pandemi gelar juga dah.